నమస్కారం, కుంసెట్ సినిమా ఛానల్ తరపున స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మీ తాలూకా ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే, పెద్దల ముందు తీసుకున్నటువంటి లేదా లాయర్ గారి ముందు తీసుకున్నటువంటి డైవర్స్ని విడాకులు చెల్లుతాయా అనేటువంటి డౌట్స్ని చాలామంది అడగడంతో ఈ వీడియో చేయడం జరిగింది. ప్రధానంగా విడాకులు అనేటువంటివి మేమిద్దరం కూడా, భార్యాభర్తలు ఇద్దరం కూడా ఏక అంగీకారంకి వచ్చి మా కుల పెద్దల ముందు లేదా మా గ్రామ పెద్దల ముందు లేదంటే లాయర్ గారి ముందు మేము అంగీకార ప్రతాన్ని 50 రూపాయలు 100 రూపాయల స్టాంప్ మీద అంగీకార ప్రతాన్ని అనేటువంటిది రాసుకున్నాం. తర్వాత కొన్ని పరిస్థితులు కొన్ని అయితే లాటరీ కూడా చేయించుకున్నాం. చెల్లుతుందా ఇది ఖచ్చితంగా పూర్తిగా ఆథరైజ్ అయినా అడిగి అడగడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది ఆథరైజేషన్ లేదు, అలా చెల్లవు. అలాంటి విడాకులు ఎలా అయితే తీసుకున్నావో అవి చెల్లనేరవు. అయితే ఒక ట్రైబుల్ షెడ్యూల్ ట్రైబుల్ విషయంలో అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్లో కొన్ని మినహాయింపులు ఇవ్వడం జరిగింది. వాళ్ళ విషయంలో కుల పెద్దల ముందు అనేటువంటిది డైవర్స్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ విషయంలో మనం పక్కన పెడితే మిగతా కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్లోని ప్రకారం ఫాలో అయ్యి కోర్టు ద్వారా మాత్రమే విడాకులు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఒక విషయం ఏంటంటే, అగ్రిమెంట్ అనే ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అగ్రిమెంట్లు రాసుకోవచ్చు అంటే, ఒకవేళ కేసులో 498A కేసు కానీ MC DVC ఇవన్నీ కేసులు కానీ పెండింగ్లో ఉన్నట్టయితే ఆ కేసులన్నీ కూడా విత్డ్రా చేసుకోవడానికి, భరణం ఇచ్చుకోవడానికి, పుచ్చుకోవడానికి ఇలాంటి విషయాలన్నీ కూడా, అలాగే డైవర్స్ ఏదో తెలియదు పలానా ఏదో మ్యూచువల్గా డైవర్స్ తీసుకుంటాం ఇద్దరమేని ఈ కేసులన్నీ తీసేయమని చెప్పి ఒక అంగీకార పత్రాన్ని రాసుకోవచ్చు. ఆ అంగీకార పత్రాన్ని మ్యూచువల్ డైవర్స్లో తో పాటుగా ఫైల్ చేసి 13B హిందూ మ్యారేజ్ యాక్ట్లో పిటిషన్తో పాటు ఫైల్ చేసి మీరు పెట్టుకున్నట్టయితే కేసు బలంగా ఉండేటువంటి అవకాశం ఉంది. 13B గురించి మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. మీరు ఆ ముందు వీడియో చూస్తే విడాకులు ఎలా తీసుకోవాలనేటువంటిది చెప్పాము. ఇదే విషయం మీరు పెద్దల ముందు కానీ ఇంకో విధంగా తీసుకునేటువంటి ఎట్టి పరిస్థితుల్లోనే చెల్లవు. అలాగే మ్యూచువల్ డ్రైవర్స్ తీసుకోవచ్చు. అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పేసి 10A ప్రకారం తీసుకోవచ్చు. అలాగే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 28 సెక్షన్ ప్రకారం కూడా మీకు తీసుకునే అవకాశాలు అనేవి చట్టం కల్పించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్దల ముందు కానీ అలాగే కుల పెద్దల ముందు కానీ ఇంకొక ఆల్టర్నేటివ్ పద్ధతులు మాత్రం తీసుకోవడానికి ప్రయత్నం చేయకండి. తర్వాత భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం మీకు ఈ వీడియో పెట్టడం జరిగింది. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్టు నా కామెంట్ బాక్స్లో పెడితే మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. జై హింద్.